చేయడం జరిగింది. దానికి ఒక భక్తురాలు శరూరాణి కమలాకర్రావు ఉంగోటి తను 20,000 పెట్టి ఆ స్టాండ్ చేయించడం జరిగింది దీపాలకు. దానికి నన్ను వెళ్ళి అక్కడ ఉత్సవం జరిపించమని కోరడం జరిగింది. అందుకొరకని నేను ఇక్కడ ఎంతో వైభవంగా ఈరోజు ఈ ఉత్సవం చేయించడం జరిగింది, సేవించుకోవడం జరిగింది. ఆ స్వామిని అదీపాలని పక్కన నంది పంపవచ్చు ఒకటి ఉంది. ఇక్కడ నంది పురాతన నంది ఉన్నది, చాలా పెద్ద నంది. అందుకరికే దీనికి నందిమేడారం అనే గ్రామానికి పేరు వచ్చింది. ఆ నంది పురాతన అదేశాలో శాతవాహన కాలమా ఇంకా అతిపూర్వమా తెలియదు. ఇక్కడనేమో లింగము అమరేశ్వర స్వామి లింగం చాలా పెద్దగా ఉంది. అసలు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనే లేదు అంత పెద్ద లింగం. అట్లాంటి లింగం ఇక్కడ ఉంది. నంది అక్కడ చాలా దూరంగా నంది ఉంది, కానీ ఈ ఆలయాన్ని మాత్రం డెవలప్ చేయాలని నాకు చాలా కోరిక. దానికి అందరు సహాయ సహకారాలు అందించి అమెరికాలో ఉన్న వాళ్ళు గాని, ఆస్ట్రేలియాలలో ఉన్న వాళ్ళు గాని, ధర్మారం గ్రామ ప్రజలు గాని, గ్రామ పెద్దలు గాని, ఇంకా అందరూ తలా ఇంత చేయి వేస్తే మనకు ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలతోటి మనం ఆలయాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు కనుక అందరు సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వం తరఫున ఏమన్నా రావాలి అని అంటే దానికి నేను తప్పకుండా వెంటబడి మన ఈశ్వరన్నను నేను ఒప్పించే బాధ్యత నాది. అందుకొరకని దయచేసి కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ, గ్రామ రాజకీయ నాయకులు కానీ అందరూ ఒకటిగా ఒక తాటి మీద నడిచి మనం ఈ అమరేశ్వర స్వామిని ఎంత గొప్పగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఇంత పెద్ద లింగము ఈ జిల్లాలో లేదు కనుక మనం ఈ శివయ్యను ఇంకా పెద్దగా చేసుకుని ఇంకా రాబో కాలంలో చాలా చాలా ఉత్సవాలు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భక్తులు వెలిగించడంలో నాకు మా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. ఒక చిన్న మూషికమట ఆ బత్తిని చీకటి ఉన్నప్పుడు ఆ బత్తిని కొంచెం పైకి మూతితో పైకంటే వెలుతురు వచ్చిందట. అయితే ఆ వెలుతురుకు ఆ శివుడు సంతోషించి, నువ్వు నాకు దీపం పెట్టినవు కనుక నీకు మోక్షం ఇస్తున్నా, వినాయకుడికి నీకు వాహనంగా నేను పంపిస్తా అని చెప్పి ఆ రోజు ఆ వెలుక మూషికానికి మోక్షం ఇచ్చింది కనుక మనము తప్పకుండా ఈ రోజు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకుంటే మనకు ఈ రోజు ఒక్కరోజు మనం శివాలయంలో గాని విష్ణు ఆలయాలలో గాని మనం దీపాలు వెలిగిస్తే మనకు అంత మంచి జరుగుతుందని, మనకు సంవత్సరం అంతా వెలుగులలోనే ఉండాలని ఉంటారని అందరి విశ్వాసం. చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు ఉండేది ఆలయానికి. కరోనాతో కొంచెం భయపడి చాలా మంది ఇళ్లలోనే దీపాలు వెలిగించుకోవడం జరిగింది. వైష్ణవాలయాలలో కన్నా శివాలయము, శివుడికి కార్తీక మాసం అంటే ఇష్టం, విష్ణుమూర్తికి మార్గశిర మాసం అంటే ఇష్టం కనుక కార్తీక మాసంలో శివాలయాలలో దీపాలు వెలిగించుకుంటే చాలా శ్రేష్టమని చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది నందిమేడారం గ్రామానికి అమరేశ్వర స్వామి టెంపుల్కి. కరోనా కనుక లేకపోతే ఇంకా చాలా మంది ఇంకా అసలు ఈరోజు 12 అయ్యే వరకు కూడా దీపాలు వెలిగించేవారు. ఈరోజు కొంచెం తక్కువ మంది రావడం జరిగింది కరోనాతో. వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా చేసుకోవాలని నేను ఆ భగవంతుని కరోనా బారి నుండి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటూ.